అసలు ఏంటి మళ్ళీ జనాలకి నేను నచ్చుతాను, జనాలందరూ లైక్ చేస్తారు, జనాలు చూస్తున్నారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఏంటి మళ్ళీ జనాలకి నేను నచ్చుతాను, జనాలందరూ లైక్ చేస్తారు, జనాలు చూస్తున్నారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. నన్ను ఎక్కడన్నా చూసారా మీరు? నీకు సీన్ లేదని తెలుసులే. ఐఎమ్ హ్యాపీ యూట్యూబ్ ఓకే, కానీ మూవీస్ లో కూడా చేయడానికి నేను పనికిరానా? అంటే నేను పనికిరానా మూవీస్ కి? తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, పాప బాగా ఇంటెలిజెంట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, పెద్ద పాపలా కాదు. మై ఛానల్ ని మీ యాంకర్ వెంకట్. ఈ రోజు మనతో పాటు స్వాతి నాయుడు ఉన్నారు. అసలు స్వాతి నాయుడు ప్రాబ్లం ఏందో ఏంటో తెలుసుకుందాం. అసలు రీసెంట్ గా నాకు మెసేజ్ పెట్టిందన్నమాట కింద కామెంట్ రూపంలో, చిన్న ప్రాబ్లం ఉంది, ఒకసారి మీ ఛానల్ తీసుకుని మా ఇంటికి రానున్నారు. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? ఏం బాగాలేదు. ఏమైంది మేడం? అంటే మీరు ఎప్పుడు ఏమైందంటే అందరు షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఓకే, సో మరి నా పరిస్థితి ఏంటి? నాకు ఎందుకు షూటింగ్స్ లేవు? ఏంటి అంటే నా తప్పేంటి? అసలు ఏంటి మళ్ళీ జనాలకి నేను నచ్చుతాను, జనాలందరూ లైక్ చేస్తారు, జనాలు చూస్తున్నారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఏంటి మళ్ళీ జనాలకి నేను నచ్చుతాను, జనాలందరూ లైక్ చేస్తారు, జనాలు చూస్తున్నారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అన్ని. కానీ మూవీ వాళ్ళు ఎందుకు నన్ను అంటే మేబీ అవాయిడ్ చేస్తున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏమైంది అంటే మీకు అవకాశం లేకపోతే? నాకు ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈవెన్ మీరు రివ్యూస్ చెప్తారు, మీకు నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు, ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక సినిమా అంటే 100 మంది ఉంటారు దాంట్లో యాక్టింగ్ ఆన్ కెమెరా. సో నేను నన్ను ఎక్కడన్నా చూసారా మీరు? నీకు అంత సీన్ లేదని తెలుసులే. లేదు అంటే మిమ్మల్ని యూట్యూబ్ లో గానీ ఇట్లా మామూలుగా. అవును, కానీ నా గోల్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ యూట్యూబ్ ఓకే, కానీ మూవీస్ లో కూడా చేయడానికి నేను పనికిరానా? అంటే నేను పనికిరానా మూవీస్ కి? తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో. ఎందుకు పనికిరాను నాకు తెలియాలి, నేను చేసిన తప్పేంటి? అంటే మీరు అంటే బోల్డ్ కంటెంట్ చేయడం తప్ప. మీలో మంచి ఫైర్ ఉంది, కరెక్ట్ గా వాడుకోండి. అంటే ఆ బోల్డ్ ఉండడం వల్ల తీసుకుంటలేరా లేకపోతే? మరి అయితే సరే, సన్నీ లియోన్ బోల్డ్ చేయలేదా? అందరికి తెలుసు, అందరు చూస్తారు. మళ్ళీ సన్నీ లియోన్ కి ఎట్లా తీసుకుంటున్నారు? ఆమె ఎలా తీసుకుంటున్నారు మూవీస్ లోకి? ఆమె ఏమైనా అడిగిందా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఎవరికైనా తీసుకోమని చెప్పానిందా? ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిని, కాబట్టి నేను తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎంతో మంది మేము మోసపోయాం అది అనేసి వాళ్ళు గొడవలు ఆడుతున్నారు. నేను అలా గొడవ కూడా చేయట్లేదు కదా ఎవరి గురించి, దేని గురించి. సో ఈవెన్ పేమెంట్ కూడా నేను డిమాండ్ చేయట్లేదు, ఏది లేదు. సో అలాంటప్పుడు ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు నేను ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నప్పుడు నేను జనాలకి నచ్చేలాగా ఇప్పుడు మనకి రకరకాల ఉంటాయి కదా యాక్టింగ్ లో రకరకాల స్కిల్స్ ఉంటాయి, అట్లాగే ఇది కూడా నేను చేశాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీకు అమలా పాల్ గానీ అలా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక మూవీలో న్యూడ్ గా చేసింది, మొత్తం డ్రెస్ లేకుండా చేసింది. దాని గురించి చాలా గొడవలు కూడా అయ్యాయి. నేను నిన్న మొన్న చూసాను ఆమెది, ఒక సవాల్ గురించి ఒక సినిమా వచ్చింది ఆమెది. దాంట్లో ఆమె ఇక్కడ ఒక హెయిర్ కట్ కాలుజోడు పెట్టుకుని బొట్టు పెట్టుకుని దాంట్లో అసలు న్యూడిటీ అనేది లేదు, ఫుల్ యాక్టింగ్ కి స్కోప్ ఉంది. అంటే అసలు ఆ మూవీలో ఎలా ఉంది ఆమె బోల్డ్ గా, ఈ మూవీలో ఎలా ఉంది, అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గ్రేట్, ఆమెను అలా చూపించారు అదే అమ్మాయిని. బట్ ఇది కూడా హిట్, అందరు చూసారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు మొన్న కథానాయకుడు ఎన్టీఆర్ గారి మూవీ, దానిలో మదర్ రోల్ చేసింది ఎవరు మీకు తెలీదా? ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో మదర్ రోల్ చేశారు ఆమె డర్టీ పిక్చర్ లో చేశారు. డర్టీ పిక్చర్ ఎట్లా చేశారు? ఫుల్ ఎక్స్పోజింగ్. ఇక్కడ తీసుకొచ్చి కథానాయకుడు ఎన్టీఆర్ గారి మదర్ పాప బాగా ఇంటెలిజెంట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, పెద్ద పాపలా కాదు. అంటే అంత బోల్డ్ చేసిన వాళ్ళకి తీసుకొచ్చి ఇంత పెద్ద పీట వేసి ఇంత పెద్ద రోల్స్ ఇచ్చి విద్యా బాలన్ ఎక్స్పోజింగ్ లేకుండా చేశారు. వాళ్ళు చేసిన దానికన్నా నేనేం చేశాను తప్పు? నేను వాళ్ళకన్నా చిన్నదాన్ని, చిన్న పిల్లని కదా. ఓకే, ఇప్పుడు మన అందరం పెద్దోళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. సో మన ఇండస్ట్రీ వాళ్ళకి ఆదరించింది. సో నాలో కూడా ఎవరు ఉంది, నాలో కూడా కోరికలు ఉన్నాయి, అది జనాలకు చూపించాలనుకున్నా చూపించారు, తప్పిండి. అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా,
అలా ఎందుకు డబ్బులు ఇచ్చేస్తారా కనబడినోడు గల్లన్న? అబ్బాయిలందరికి నేను నచ్చుతాను కదా, మీకు నచ్చుతాను కాదమ్మా గట్టిదయము, పావు తేరు ముక్కు పొడగ ఎక్కువయము, పుట్టిదాయి కాదమ్మా గట్టిదయము. అరే నచ్చుతానా లేదా? నచ్చుతాను కదా, తప్పే ఉంది. కానీ నా బాధ ఏంటంటే నా వీడియోస్ జనాలు చూస్తున్నారు, అన్ని లైక్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ హ్యాపీ, అంత హ్యాపీ. కానీ నా జీవితం ఎందుకు యూట్యూబ్ వరకు అంకితం అయిపోతుంది? ఎందుకు మూవీస్ లో నాకు అవకాశాలు రావట్లేదు? అంటే ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దవాళ్ళు మిమ్మల్ని కావాలని తీసుకోవట్లేరా, ఎట్లా అనుకుంటున్నారు? ఏమో నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే స్వతహాగా డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా నేను ఎవరితో గొడవ పడలేదు. నేను ఎవరితో నాకు గొడవలు లేవు, కక్షలు లేవు, అట్లా ఏం లేవు. అసలు ముందు నేను జనాలతో మాట్లాడను, అంటే ఎవరితో గొడవ పడే అంత సినిమా ఉండదు అసలు. కానీ మరి ఎందుకు అవకాశాలు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంతమంది జనాలకు లైక్ చేసినప్పుడు జనాలు కూడా వెయిటింగ్, బిగ్ స్క్రీన్ ఇప్పుడు ఇలా అందాలని బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకెంత బాగుంటారు కదా, ఇలా అందాలని బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకెంత బాగుంటారు కదా. చిబురు బల్లె జంక్షన్ లో సరసమాడినది, హైదరాబాద్ సెంటర్ లో ఆటలాడినది. అంటే మీకు ఏమన్నా బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడం కానీ ఎవరైనా అడగడం కానీ జరగదు? అంటే అలా కూడా ఏం రాలే. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఆ షోలోకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ బయట వచ్చిన తర్వాత లైఫ్ ఇంకా చేంజ్ అవుతుంది, సెటిల్ అయిపోతుంది. సో అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన రియల్ ఫీలింగ్స్ అనేది బయటపడతాయి. ఇప్పుడు ఇదంతా మనం ఆన్ కెమెరా ముందు చేసేది, కానీ ఆఫ్ కెమెరా మనం ఎలా ఉంటాం అనేది ఆ షోలో తెలుస్తుంది. చక్కగా మిమ్మల్ని నన్ను పంపించారంటో హ్యాపీగా మనతో రొమాన్స్ చేసుకుంటాం, పొట్లాట్లాడుకుంటాం, అన్ని మాట్లాడుకుంటాం. వస్తే మంచిదే, వస్తే బాగుండు. అదే నేను అంటున్నాను. ఏంటంటున్నానంటే బ్లూ ఫిల్మ్స్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి రోల్స్ ఇస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో. డర్టీ పిక్చర్ లాంటి డర్టీ పిక్చర్ డర్టీ చేసిన వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు. సో అమలాపాల్ గారికి అలా చేశారు ఇలా ఇస్తారు. నేను ఏమంటున్నానంటే నేను ఎవరిని కించపరచట్లేదు, నేను ఎవరిని ఏమన్నట్లే. కాకపోతే నేను ఏమంటున్నానంటే వాళ్ళు చేసిన దానికన్నా నేను ఇంకా ఏమైనా తప్పు చేశానా, చేయకూడని పని ఏమైనా చేశానా? లేదు. మీకు తెలుసు నేను ఎన్నో ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి మూవీస్ కోసం ట్రై చేసి, ఎన్నో ఇయర్స్ అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు నాకున్న పేరు స్వాతి నాయుడు అంటే బోల్డ్ అనే పేరు నా అంతటి నేను తెచ్చుకున్నాను. ఆ పేరును మార్చే ఛాన్స్ ఇద్దామని ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ ఇప్పటిదాకా నన్ను రీచ్ అవ్వలేదు. సరే ఆ బోల్డ్ కంటెంట్స్ ఇవ్వచ్చు కదా, చేస్తాను కదా. అంటే ఇప్పుడు ఆ షూటింగ్ వల్ల ఏదో నాలుగు డబ్బులు వస్తాయి అనేది పక్కన పెట్టేస్తే ఆ షూటింగ్ నేను చేయడం వల్ల అది ఇంకో 10 మంది చూసి ఇంకో 10 రోల్స్ రావాలి. అంటే ఇప్పుడు రోజు ఖాళీగా ఉండడం అనేది నాకు ఇష్టం లే, షూటింగ్ లో బిజీగా ఉండాలనేది నాకు ఇష్టం. అదే నేను మాకు తెలిసిన కాడ కూడా ఏంటంటే ఇప్పుడు శకిల మేడం కానీ మీరు నడుస్తారు శకిల మేడం గారు కూడా చాలా రోజులు బిజీగానే చేసుకున్నారు కదా, ఇప్పుడు కూడా ఓన్లీ ఏదో చేస్తున్నట్టున్నారు ఏదో అలా. సో నేనేమంటున్నానంటే అలానే మరి నాకు కూడా ఏదైనా ఉండాలి కదా. ఇప్పుడు మనం మూవీ ఇండస్ట్రీని నమ్ముకున్నాం, మన ఎంటర్టైన్మెంట్ మూవీ పరంగానే కదా చేస్తున్నాం, నేను కూడా మూవీకి సంబంధించిన దాన్ని కదా. మనం అంతా ఒక ఫ్యామిలీ అన్నప్పుడు నాకు కూడా షూటింగ్స్ ఉంటే బాగుంటుంది కదా. ఇంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు, నాకు ఒక చిన్న ప్లేస్ ఇస్తే నాకు హ్యాపీ అవుతుంది కదా. అసలు అంటున్నా ఇప్పుడు ఒకవేళ మీ క్యారెక్టర్స్ ఎలాంటి ఎలాంటిదైనా చేస్తాను నేను, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను, అట్లా ఇట్లా అని అయిపోలేదు. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఏదైనా ఈ ఎక్స్పోజింగ్ ఇవన్నీ ఓకే, అలా కాకుండా ఏదైనా అంటే క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండి స్టోరీ బేస్డ్ ఉండి అలాంటివి ఏదైనా కూడా పర్లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక సినిమాలో మనం వాళ్ళకి న్యూడ్ గా ఫుల్ ఎక్స్పోజింగ్ గా చూసిన వాళ్ళకి వేరే ఒక క్యారెక్టరైజ్డ్ గా అంటే క్యారెక్టర్ కి స్కోప్ ఉన్న రోల్స్ ఇస్తే వాళ్ళు చేశారు ఆ మూవీస్ బాగున్నాయి కదా. నేను అంటున్నా అలా ఆ కోణంలో కూడా నన్ను చూడొచ్చు, అలా కూడా ఇవ్వచ్చు, లేదా ఇలా కూడా ఇవ్వచ్చు. అసలు ఏది లేకుండా అసలు ఏంటి అంటే కొంతమంది స్వాతి నాయుడు అంటే వద్దు అని అంటున్నారేమో నేను అనుకుంటున్నా, నాకు డైరెక్ట్ గా నాకు తెలీదు, ఇండైరెక్ట్ గా నేను అనుకుంటున్నా ఈ అమ్మాయి వద్దు. ఏంటి ఎందుకు వద్దు అదే నేను అడుగుతున్నా, ఎందుకు వద్దు, ఏం తప్పు చేశాను? ఫిలిం డైరెక్టరీ అండి, ఫిలిం డైరెక్టరీస్ తెలుసు కదా, దానిలో నంబర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్, టీవీ ఛానల్స్ అందరికి ఫోటో పెట్టా, మెసేజ్ పెట్టా, బట్ ఒక్క ఛాన్స్ కూడా లేదు. సంవత్సరం ఫిలిం డైరీ వస్తుంది, సంవత్సరం ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయి, కొన్ని వేల నంబర్స్ ఉంటాయి. అన్ని వేల నంబర్స్ కి కూర్చుని గంటలు గంటలు తలనొప్పి వస్తుంది, కూర్చుని కరెక్ట్ గా నెంబర్ నేమ్ సేవ్ చేసి వాళ్ళకి ఫోటో పెట్టి ఐఎమ్ సో అండ్ సో ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఒక్క మెసేజ్ పెడతా, డిస్టర్బ్ చేయను, ఫోన్ చేయను, ఏం చేయను, వాట్సాప్ లో ఒక్క మెసేజ్. అలాగా ఆ బుక్ మొత్తం ఒక్క నెంబర్ కూడా వదలకుండా తిరిగేస్తా, ఆ ఇయర్ అయిపోద్ది కదా, మళ్ళీ కొన్ని రోజులైక ఆ నెంబర్స్ డిలీట్ చేసేస్తా, మళ్ళీ ఫోన్స్ ఫుల్ అయిపోద్ది అనేసి. ఎందుకంటే నేను రెగ్యులర్ వీడియోస్ తీసుకుంటా, మళ్ళీ ఇయర్ బుక్ వస్తుందా, చేంజ్ ఏం కావు అవే ఉంటాయి. మళ్ళీ ఇగో ఇప్పుడు కూడా కింద మా ఇంట్లో బుక్ ఉంది, నిన్న మన ప్రసాద్ ల్యాబ్స్ లో ఒక బుక్ రిలీజ్ చేశారు,
ఆ బుక్ మళ్ళా వేరే ఒక తెలిసిన పర్సన్ ఉంటే మళ్ళీ ఆ బుక్ తెచ్చుకుని ప్రా పనిలో ఉన్నా ఫుల్ హెడేక్ వస్తుంది. అయినా కూడా ఏదో ఒక తాపత్రయం, మనకి ఎందుకు అవకాశం రాదు, మన షూటింగ్ ఎందుకు రాదు. ఇప్పుడు ఇంత బోల్డ్ చేసిన వాళ్ళందరూ చెడ్డోళ్ళ బోల్డ్ ఇప్పుడు ఇంత బోల్డ్ చేసిన వాళ్ళందరూ చెడ్డోళ్ళ బోల్డ్ ఇప్పుడు బోల్డ్ చేసిన వాళ్ళు ఏం చెడ్డోలు కాదు. ఓకే, నిజంగా ఎవరైనా అమ్మాయి తనకేం కష్టం ఉండి చేసుకున్నా చేసుకుని, ప్రాబ్లం ఏంటి? వచ్చేవాడికి లేని బాధ, చేసుకునే అమ్మాయికి లేని బాధ, మధ్యలో మనకి ఎందుకు అవసరమా? మరి ఏంటి అట్లా? కానీ ఒక్కటి వెంకట్, నేనేమంటున్నానంటే నాకు షూటింగ్స్ కావాలి. కానీ నాకు కోపం వస్తుంది ఇండస్ట్రీ మీద. అంటే వెయిటింగ్ అనేది మనం చేస్తాం. ఇప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళా, వెయిట్ వెయిట్ చేసా, ఎలా అనిపిస్తుంది మనకు? అసహనం, కోపం అవుతుంది కదా. సో అలా ఏమంటున్నానంటే అందరికీ టాలెంట్ ఉంది, నాకే టాలెంట్ లేదా? నేనే పనికి రానా? సో వాట్? మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఏ క్యారెక్టర్ అన్నా చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. అలాంటి సీరియల్స్ గానీ మామూలుగా ఎక్కడ గానీ అసలు సీరియల్స్ వాళ్ళు అయితే ఏమే అసలు సీరియల్ కే పనికిరాదు అంటారు. అదేంటి, ఎందుకు నేను సీరియల్ కే పనికిరాదు? నేను చక్కగా చిరగట్టుకోలేనా? నేను చక్కగా బొట్టు పెట్టుకోలేనా? నేను చక్కగా డైలాగ్ చెప్పలేనా? అరే, ఐ కెన్ డూ. ఎవరు చూడ అలా చూడకపోతే అలా చేస్తా నేను, ఎందుకు చేయండి? అదే, అందులో కూడా నేటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు షూటింగ్ లో పబ్ లో తప్ప బయట నేను నార్మల్ గానే వేసుకుంటా డ్రెస్. నేను కూడా నార్మల్ గానే ఉంటా అందరి అమ్మాయికి లాగా. షూటింగ్ ఉందంటేనో లేదా పబ్ ఉందంటేనో నేను ఎక్స్పోజింగ్ గానో అలానో ఇలానో డ్రెస్ వేసుకుంటా. అందరి అమ్మాయిలకి ఇష్టం అట్లా వేసుకోవాలని, దాంట్లో ఏముంది కదా? స్ట్రగుల్స్ అంటారు అంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి స్ట్రగుల్స్? ఫ్యామిలీ పరంగా కూడా ఇప్పుడు హస్బెండ్ కి నాకు కూడా ఈవెన్ ఈ రోజు కూడా తెలుసా, మీ షూటింగ్ ఉందంటేనే మళ్ళా బేబీ ఉంది, తన చిన్న బేబీ 2 ఇయర్స్, తనకి చూసుకోవాలి. తను ఏమంటారు, సడన్ గా షూటింగ్ వల్ల చెప్పగానే నువ్వు అంత వదిలేసి గబగబా ఫ్రెష్ అప్ అవ్వాలి, రెడీ అవ్వాలి, మేకప్ వేసుకోవాలి, ఏం కాస్ట్యూమ్ వేసి ఇది ఏంటి ఇప్పుడే కదా చెప్ అంటే నాకు అంత ఇష్టం. నాకు షూటింగ్ అనగానే అంటే ఎవరో తెలియని వాళ్ళు అయితే పట్టించుకోండి, మళ్ళా కొద్దిగా తెలుసు ఇది రియల్ ఇది ఫేక్ కాదు ఓకే అన్నది నేను అమ్మో చాలా వస్తే ఫేక్. చాలా మంది షూటింగ్ అంటారు కలవ, అందుకే నేను ఎవరన్నా షూటింగ్ అని చెప్తే ఫస్ట్ మీరు అన్ని ఫిక్స్ చేసుకోండి, నాకు అడ్వాన్స్ ఇవ్వండి, లొకేషన్ చెప్పండి, మనకు తెలుస్తుంది కదా కొద్దిగా అది రియలా ఫేకా. అంటే ఫేక్ అంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కలవాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు, అన్ని అలా అనుకుంటారు. ఓకే, నాకు పెళ్లి కాకపోతే మీరు అనుకున్నట్టు ఏదైతే అయ్యుండొచ్చు, బట్ కొన్ని కొన్ని మనం పాటించాల్సి ఉంటుంది. సో అలాగా, సో అలా కొన్ని కొన్ని ఉన్నాయి అలా అనమాట. సో హస్బెండ్ తోటి కూడా కొద్దిగా గొడవలు అవుతున్నాయి, హస్బెండ్ తోటి కూడా కొద్దిగా గొడవలు అవుతున్నాయి. పేరెంట్స్ అయితే అసలే పట్టించుకోరు. సో మొన్న కూడా విజయవాడ వెళ్ళొచ్చాం, అప్పుడు కూడా దే ఆర్ ఫైటింగ్. అది ఒక హెడేక్. మా ఫ్యామిలీ మమ్మీ డాడీ బ్రదర్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయరు. హస్బెండ్ చూస్తే హస్బెండ్ కూడా ఫైటింగ్ చేస్తారు, షూటింగ్స్ కూడా షూటింగ్స్ లేవు. సో అంత ఎట్లా అంటే అంత వేరే వాళ్ళు అయితే మళ్ళీ సూసైడ్ గీసైడ్ అదంతా పోతారు, కానీ అట్లా పోవద్దు. కానీ చెప్తున్నా నేను, చిన్న పాప ఉంది అది కూడా కాదు. నేను ఏమడుతున్నా అంటే ఇండస్ట్రీ వాళ్ళకి, ఇప్పుడు ఒక డైరెక్టర్ తను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టం. ఎందుకంటే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కావాలి. ఒక డైరెక్టర్ అంటే చాలా మంది కింద వర్క్ చేస్తారు, అది కొద్దిగా కష్టం. కానీ ఆర్టిస్ట్ అంటే ఏముందండి, ఒక సినిమాలో 100 వేషాలు ఉంటాయి, దానిలో నాకు ఒక వేషం ఇచ్చారనుకో, సంతోషం అవుతుంది కదా. నెక్స్ట్ మూవీకి సార్ ఇంకొద్దిగా పెద్ద వేషం, ఇంకొద్దిగా అలా అడుగుతాం. సో ప్రాబ్లం ఏంటి, మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మన తెలుగు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కదా, ఇవ్వాలి కదా. సో నాకు ఎందుకు ఇవ్వట్లేదు అనేసి అంటున్నాను నేను. నేనైతే ఇండస్ట్రీ కోసమే హైదరాబాద్ వచ్చాను, విజయవాడ వదిలేసి. సో మూవీస్ లోనే చాలా ఉన్నాను, ఎన్నో స్ట్రగుల్స్ అయ్యాను, అందరికీ తెలుసు అది. స్టిల్ ఇంకా నేను అదే వెయిట్ చేస్తున్నాను. సో ఏదైనా అవకాశాలు వస్తే బాగుంటాయి అని అనుకుంటున్నాను. ఇక లేదు కాదు అంటే కూడా నేను ఎక్కడ ఆగను. సో ఇలాగే మన యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ఇదైతే పక్క చేస్తా. ఇక ఆ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ బ్యాడ్ లక్ అంటాను నేను. ఏడుస్తూ కూర్చోలేం కదా, ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తారు ప్రపంచం, అంతకుమించి ఏం కాదు. అలా ఇంకా సరే అని సరదాగా కనీసం రోజు నేను పబ్ కి వెళ్తా. ఒక రియోట్ అని ఒక పబ్ ఉంది, ఆ పబ్ కి వెళ్తా. ఆ పబ్ లో కూడా వాడు ఫోటోగ్రాఫర్ గాడు నా పక్కన వచ్చి వేరే అమ్మాయిలు అందరికి ఫోటోస్ తీస్తున్నాడు, ఫేస్బుక్ పేజ్ లో అప్లోడ్ చేస్తారు. నన్ను మాత్రం ఇన్సల్ట్ చేసి నన్ను మాత్రం ఫోటో తీయరు, ఒక్క ఫోటో.
పబ్బు 4-5-6 అవర్స్ ఉంటది. మనం ఎంతో మంచిగా డ్రెస్ మేకప్ అంతా వేసుకుంటాం, సరదాగా డ్రింక్ చేస్తాం. ఒక్క ఫోటో తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడానికి దాని గురించి పెద్ద రచ్చ పెద్ద గొడవ. అందరికి తీస్తా, నన్ను మాత్రం తీయరు. నేను బలవంతంగా గొడవ చేస్తే తీస్తారు కానీ అప్లోడ్ చేయరు. అందుకే పబ్కి వెళ్ళడం కూడా మానేసి అట్లా ఎక్కడికక్కడ అన్ని డోర్స్ క్లోజ్ అన్నమాట. అంటే మళ్ళీ మీరు కావాలని చాలా మంది చూస్తారు కదా, చూస్తారు కదా. మరి అదే నాకు ఇంకోటి తెలుసా, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూస్ గానీ షూట్స్ గానీ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలా కావాలంటే నేను చేస్తున్నా, తీరా చూస్తే అప్లోడ్ చేయట్లేదు. నాకు అక్కడ ఇంకా బాధైపోతుంది, ఎందుకంటే డబ్బులు తక్కువ ఇచ్చినా ఎంత టైం అయినా నేను పెడుతున్నా, అది అప్లోడ్ అయితే జనాలు చూస్తే అది నాకు హ్యాపీ. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కన్నా అది అందరు చూసేది నాకు హ్యాపీ. అలా హ్యాపీనెస్ లో ఉంటుంది, కానీ అలా కూడా కావట్లేదు. అందుకే నాకు అసలు అర్థం కావట్లేదు, రియల్ గా ఏది షూట్ ఏది కాదు, ఎట్లా ఏంటి, ఓ పక్క అట్లా అట్లా ఎటు చూసింది, ఏదో స్మైల్ చేసినా గానీ అంత చాలా చాలా స్ట్రగుల్స్ లో ఉంది తరపు నుంచి. ఏం లేదు, షూటింగ్స్ లేదు, ఏం లేదు, ఎలా బతకాలి మనిషి చెప్పు. ఒక అమ్మాయికి ఇన్ని బాధలా, ఇన్ని బాధలా ఒక అమ్మాయికి, అది కూడా నాకు. ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా నేను అందరికి, అరే దేవుడా ఎక్కడున్నో జర కమ్మించు. తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇండస్ట్రీలో పరంగా ఏ డైరెక్టర్ చిన్న డైరెక్టర్ గారు ప్రతి ఒక్క డైరెక్టర్ గారికి ప్లీజ్ దయచేసి స్వాతినాయుడు గారు మనకి ఎన్నో అంటే మామూలుగా తను చేసిన బోల్డ్ క్యారెక్టర్స్ పక్కన పెడితే తను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని చెప్తుంది కాబట్టి దయచేసి ఎవరన్నా ఒకరు ఒక మంచి అవకాశం ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీకు మంచి అవకాశం వచ్చి ఇండస్ట్రీలో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇక మూవీ పరంగా తప్పకుండా మీకు ఏదో ఒక మంచి మూవీలో ఆఫర్ మాత్రం తప్పకుండా వస్తుంది మేడం. సార్ డైరెక్టర్ గారు సార్ ప్రతి ఒక్కరికి మాత్రం తప్పకుండా మరీ చెప్తున్నా మేడం. స్వాతినాయుడిని మీరు చూసి అంటే తను ఎన్ని స్ట్రగుల్స్ పడుతుందో మాకు తెలుసు, అంటే మీకు తెలుసో తెలియకపోతే యూట్యూబ్ లో మాత్రం చాలా మంది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అలాగే మీకు వీలుంటే తన పెద్ద మనసు చేసుకుని తనకు మంచి క్యారెక్టర్ నెగిటివ్ కానీ పాజిటివ్ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తుంది అంట. దయచేసి ఎవరైనా సపోర్ట్ చేయండి ప్లీజ్ సార్. థ్యాంక్ యూ.